ఎక్కువ మోస్తా చంద్రబాబు నాయుడిని ఆ తరకాయ ప్రవేశం చేస్తాం పార్టీలోకి. ఇక మంది మనం మన పుట్టుకుపోయి పార్టీలో ఉన్నాం అన్నట్టుగా. అది నేనేమంటానంటే ఇప్పుడు కర్ణాటకలో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మన కమ్యూనిటీ అబ్బాయి ప్రదీప్ ఈశ్వరు ఉత్తర వ్యక్తి బీజేపీ మంత్రి చిక్కల్లాపూర్ జిల్లా బలిజోలతో డామినేటెడ్ జిల్లా బాగేపల్లి చిక్కల్లాపూర్ సిటీ అన్ని కూడా 150 కోట్లు పెట్టాడు బీజేపీ మనిషి సతనం సుధాకర్. జస్ట్ నామినల్ ఖర్చులు పెట్టుకొని అబ్బాయి ఒక చిన్న నీతి అకాడమీ పెట్టుకొని ఈ మధ్య సంపాదించుకుని వచ్చిన వ్యక్తి 50 లక్షల స్కాలర్షిప్స్ ఇచ్చాడు మన బలిజి పిల్లలకి. అబ్బాయి రాజకీయాలతో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ పిలిచిచ్చింది ఎవరు నిలబడం బాబోయ్ వాడి ముందు వాడు 100 కోట్లు 200 కోట్లు పెడతాడు మేమేడ నుంచో పెడతా అంటే ఎవరు రాలా. ఈ అబ్బాయిని పిలిచి బలిజోడు కులమే బలిజోడు ఈ అబ్బాయి టికెట్ ఇద్దాం ఏమన్నామని ఎలాగో ఓడిపోతాం అని చెప్పి ఆ పిల్లుడికి ఇస్తే స్టేట్ ఇప్పుడు ఫస్ట్ విన్ అయిన సీట్ అదే మన బలిజి కమ్యూనిటీ నుంచి. కమ్యూనిటీ నిలబడింది, నిలబడబట్టే అబ్బాయి గెలిచాడు. ఖర్చు పెట్టక ఎక్కువ ఖర్చు పెట్టకుండా బయటపడ్డాడు. నేననేది ఒకటే, కులం అనేది చాలా బలమైనది. ఎవరు ఎన్ని చెప్పి ఎన్ని చేసినా భారతదేశం నుంచి ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి మతాన్ని కులాన్ని వేరు చేయలేము. కులం లేకుండా రాజకీయాలు అనేవి నడవవు, కులంతోనే నడుస్తాయి. ఇప్పుడున్న పార్టీలన్నీ కులం పేరుతోనే ముందుకు పోతున్నాయి. అతిపెద్ద జాతిగా ఉన్నాం మనం. ముందుకి ఇప్పటికి చాలా మార్పు ఉంది. ఇంకొంచెం ఐకమత్యంతో కలిసి ఉందాం, జాత కలిసి చేసుకుందాం. తెలంగాణ ఆంధ్ర ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసినాయి. మన స్వార్థాలు, వ్యక్తిగత అహంకారాలు, ఈర్ష్యలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. కలిసి ఐకమత్యంతో కలిసి పనిచేసి మన వాళ్ళని మన నాయకత్వాన్ని ఎలా కాపాడుకుందాం, ఎలా రాజ్యాధికారం సాధిద్దాం, బీసీఎస్సీ కులాలను ఎలా కలుపుకుందాం. తెలంగాణకు ఇబ్బంది లేదు, ముందు కాపులు ఆల్రెడీ బీసీలు కాబట్టి వాళ్ళు మిగతా బీసీ కమ్యూనిటీస్తో కలిసిపోయి ఉంటారు, కలిసి పనిచేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే ఆ రెండు కులాలు సక్సెస్ అవుతుంది. ఎక్కడ అంటే కాపులకి బీసీఎస్సీలు దూరం చేస్తారు, బీసీఎస్సీలు ఒక పక్కే కాపులు ఒక పక్క సెపరేట్ చేస్తుంటారు, అక్కడే ఫెయిల్ అవుతున్నాం. అట్లా కాకుండా వాళ్ళ కూడా కలుపుకొని మనలోంచి వచ్చిన బలమైన నాయకత్వం పవన్ కళ్యాణ్ అవని బండి సంజయ్ అవని రాష్ట్ర స్థాయి నాయకత్వం మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యే నాయకత్వాలు కాదు, రాష్ట్ర స్థాయి నాయకత్వం కావాలా మనకి. రాష్ట్ర స్థాయి నాయకత్వం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్. ఆ పొలిటికల్ పవర్ క్యాప్చర్ చేసే ఆ లీడర్షిప్ ఎవరైనా ఉంటే వాళ్ళని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి ఒక మాట మీద జాగ్రత్త కలిసి మనం పనిచేద్దాం. మన కోట్ల రూపాయల డబ్బులు ఏమి ఇవ్వలేము ఆ రాజకీయ పార్టీలకి, కానీ మనకున్న బలంతో కుల బలంతో సమీకరణం చేసి మిగతా కులాలందరూ కూడా దగ్గర తీసుకొని మన నుంచి వచ్చే నాయకత్వం, ఈ పేద కులాల నుంచి ఒక రాష్ట్ర స్థాయి నాయకత్వం ఎప్పుడు రాదు. అంత డబ్బు మన దగ్గర లేదు, అంత పటిమగుడు లేదు, మీడియా ఉండదు, ఏ సహకారాలు ఉండవు మన దగ్గర. ఎప్పుడో ఒకసారి పేద కులాల నుంచి నాయకత్వం వస్తుంది, వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోలేకపోతే మనకంటే అవివేకులు ఇంకొకరు లేరు.